ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పవని, ఏంటి బాబా నీకు ఈ పరిస్థితి? నిన్ను ఏ విధంగా చూస్తాను అని నేను కలలు కూడా అనుకోలేదు. మనం అనుకోనివి జరగటమే జీవితం అంటారు కదా అని. కానీ ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు బావా. నరసింహం గారి కండిషన్ ఎలా ఉంది? రాత్రి చిన్న సర్జరీ చేశారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అన్నారు. థ్యాంక్ గాడ్. పోనీలే, మీ అక్క హ్యాపీగా ఉంటుంది. మరి మన పరిస్థితి ఏంటి బావా? నువ్విలా ఉంటే నేనేమైపోవాలి? రెండు రోజులు ఆగితే గానీ పరిస్థితి ఏంటో తెలీదు. కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, ఆ తర్వాత జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నా గురించి కొద్ది రోజులు మర్చిపోవటం మంచిది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను మర్చిపోవడమా? అది జరిగే పనేనా? ఎప్పుడు తెల్లారుతుందా? నీ దగ్గరికి ఎప్పుడు వద్దామని చూస్తున్నాను. మర్చిపోమంటావేంటి నువ్వు? మరింత నన్ను ఏడిపించడానికి ఇలా మాట్లాడుతున్నావు. అన్ని సర్దుకుంటాయి, నువ్వు కంగారు పడుకో. కంగారు పడకుండా ఎలా ఉంటాను బావా? నువ్వు బయటికి ఎలా వస్తావో నాకు తెలియదు, నిన్ను ఎలా విడిపించుకోవాలో తెలియదు. అత్తయ్య మావయ్య కనీసం నిన్ను చూడ్డానికి కూడా రాలేదు. ఎంత దారుణం ఇది! కంగారు పడద్దని చెప్పాను కదా. నాకు ధైర్యం చెప్తున్నావు? అసలు నీ ధైర్యం ఏంటి? దేవుడు చూసుకుంటాడు. గాలిలో దీపానికి మనమే చేతులు అడ్డు పెట్టాలి, దేవుడు పెట్టడు. సార్. ఏమ్మా? నా బావ యాక్సిడెంట్ చేయలేదు, ఎక్కడేదో పొరపాటు జరుగుండాలి లేదా మోసం జరుగుండాలి. నా భర్తని వదిలేయండి సార్, ప్లీజ్. నువ్వు చదువుకున్న దానివేనా? రాత్రి నీ కాళ్ళ ముందే కదమ్మా యాక్సిడెంట్ చేసింది నేనే, అది నా కారే అని ఒప్పుకున్నాడు. నేరం చేసిన వాడే అంగీకరించినప్పుడు నువ్వు వచ్చి ఈ కొత్త డ్రామా ఏంటి? అవని, యాక్సిడెంట్ చేసింది నేనే. నువ్వెవరిని బ్రతిమిలాడొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఏమ్మా ఇక నువ్వు బయటికి నడు. ఇంకొక పది నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను సార్. తొందరగానే. తప్పు చేసింది నువ్వు కాదని నేను అక్క నమ్ముతున్నావు. నువ్వు మాత్రం అదే మాట మీద ఉంటున్నావు. కృష్ణ బావని కాపాడడం కోసం అయి ఉండొచ్చు, కాని దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఏమీ లేదు, ఈ యాక్సిడెంట్ చేయడం ఒక్కటే కారణం. అబద్ధం. నిజం. మన మధ్యకు అబద్ధాలు ఎప్పుడూ రాలేదు. మనం అలాగే బతుకుదాం బావా. పరిస్థితులకు లొంగిపోయో, మరొకరికి భయపడిపోయో మనం దాపరికాలు మెయింటైన్ చేయకూడదు. అలాంటిదేమీ లేదవని. అయితే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పడం లేదు అని నా మీద ప్రమాణం చేసి చెప్పు. తల మీద తలంబ్రాలు పోసిన ఈ చేతిని నా తల మీద వేశావు. నువ్వు అబద్ధం చెప్తే మన పెళ్లికి విలువ ఉండదు, నువ్వు కట్టిన తాళికి విలువ ఉండదు, మనం వేసిన 7 అడుగులకి విలువ ఉండదు. నువ్వు ఇప్పటికీ నిజం చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీలాగే నేను కూడా చెయ్యని నేరానికి శిక్ష వేయించుకుని నీతో పాటు శిక్ష అనుభవించడానికి జైలుకొచ్చేస్తాను.
నాకు నిజం కావాలి, నిజం మాత్రమే కావాలి. నువ్వు ఎప్పుడు నన్ను ఏ విషయంలోనూ ఇంతలా ప్రెజర్ చేయలేదు. ఎంత కష్టం వచ్చినా దాన్ని మన పెళ్లితో ముడిపెట్టలేదు. ఈరోజు అలాంటి సందర్భం రావడం, నువ్వు తన మీద ఒట్టు వేయించుకోవడం, ఇదంతా జరిగిన తర్వాత కూడా నేను నిజం దాచలే చెప్తాను. రాత్రి నేను ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే ఈ టైంలో అమ్మేందుకు ఫోన్ చేస్తుంది? ఏదైనా అవసరం అయితే అవనీయే చేసుండేది కదా. హలో అమ్మా. అవని నీ గురించి ఎదురు చూస్తోంది, బయలుదేరావా? ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసి బయలుదేరబోతున్నానమ్మా. అందరూ నిద్రపోవడానికి వెళ్లారు, నేను ఒంటరిగా ఉన్నాను, తొందరగా బయలుదేరి వచ్చే బావా అని అవని ఫోన్ చేసింది. అందుకే ఆఫీస్ వర్క్ కొంచెం పెండింగ్లో ఉంటే నా టీం వాళ్ళకి అప్పగించి బయలుదేరబోతున్నానమ్మా. ఇంతకీ ఎందుకు చేసావమ్మా? అది ఏదో అడగాలని చేసినట్టున్నారు. అవును శ్రీకర్, కానీ అడగడానికి మనసు రావడం లేదు, కానీ అడగడం తప్పడం లేదు. నా దగ్గర ఎందుకమ్మా ఇంత మొహమాటం, అడగండి. ఏ బిడ్డని ఏ తల్లిదండ్రులు అడగకూడని ఫేవర్ అడుగుతున్నాంరా, కాదనకుండా తీరుస్తావా? మీరు అడిగితే ఏది కాదను, ఎంత కష్టమైనా చేస్తాను. మీరు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు. మేము అడిగే ముందు నీకో విషయం చెప్పాలరా. చెప్పండి అన్న. మేమంతా శోభనానికి సంబంధించిన ఏర్పాట్లలో ఉండగా కృష్ణ బయట నుంచి వస్తూ కార్ యాక్సిడెంట్ చేశాడ్రా. అది కూడా నీ పర్మిషన్ లేకుండా, నువ్వు సర్వీసింగ్కి ఇచ్చిన కారును తీసుకుని ఆ కారుతోనే యాక్సిడెంట్ చేశాడ్రా. కృష్ణకు ఉద్దేశిన పర్సన్ ఎవరో కాదురా, మన నరసింహం. ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. నరసింహం గారికి ఇప్పుడు ఎలా ఉంది? ఆ వివరాలేవి ఇంకా తెలీదు. ఇప్పుడు మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది అది చెప్పండి అమ్మా. ఒక కొడుకుని కాపాడుకోవడం కోసం మరో కొడుకుని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. యాక్సిడెంట్ విషయం పోలీసులకి తెలియకుండా ఉండదు, ఏదో రకంగా మన ఇంటికి వస్తారు, అన్నయ్యని అరెస్ట్ చేస్తారు. అన్నయ్య అరెస్ట్ కాకుండా కృష్ణకి బదులుగా నువ్వు అరెస్ట్ అవ్వాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.